కడు పంట బుదరైంది నర దృష్టి పడితే నాపరాయి వలుగుతదట ఎవరికి పడ్డది ఇదే 2009 లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కిరణ్ కుమార్ అంటే కట్టె పట్టుకొని పెద్దది అసెంబ్లీలో కరెంట్ పోతది మీకు గుడ్డి దీపం అవుతదని చెప్పిండు మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి కూర్చున్నాడు ఇగో నేను బీజేపీ ముసుగులు వచ్చి కూర్చున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఊరండి కిరణ్ కుమార్ రెడ్డి ఇది ఆంధ్ర ఆంధ్రలో నువ్వు లీడర్షిప్ చేయాలిగా బీజేపీకి ఇప్పుడు హైదరాబాద్ కూర్చున్నాడు అచ్చినోళ్ళ కాలే కండలు కప్పుతాడు బీజేపీ కండలు కప్పుతాడు అంటే ఆంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ వచ్చిండు ఇంకా అక్కడ షర్మిలక్క నడతనే ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలక్క ఏం పనమ్మ నీకు ఎందుకు వచ్చినావు నాసు పెట్టుకో కూర్చున్నావు కదా హైదరాబాద్ ఉన్నది పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చిండు కేవీపీ రామచంద్ర హైదరాబాద్ వచ్చిండు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఆంధ్ర ఎందుకు వచ్చిండు అరే కేసీఆర్ ఓడిపోవాలి మళ్ళీ తెలంగాణ మీద కలపాలి ఒక నాసు పెట్టుకుని కూర్చున్నాడు హైదరాబాద్ సంపద మీద సోదరులారా 1956లో మన తాత ముత్తాతలు తప్పు చేసిండు 46 సంవత్సరాలు దరిద్రం చూసినాము మనం తప్పు చేస్తే మన పోరగాన్న నోట్ల మనుగొట్టినట్టయితే మనం తప్పు చేస్తే ఢిల్లీ చేతుల్లో పోతే కేసీఆర్ గిట్ట ఓడగొట్టి ఢిల్లీ చేతుల్లో గిట్ట పరిపాలనిస్తే ఈ రెండు పార్టీలు తీసుకుపోయి 1956లో ఏం చేసిండ్రో అవి అట్లా చేసి దీన్ని హైదరాబాద్ సంస్థ మీద కన్నేసిండ్రు హైదరాబాద్ సంపద ఎత్తుకపోవాలి ఈ రెండు పార్టీలు ఢిల్లీలో కూర్చొని డిసైడ్ అయితే మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ ఇంకా కూడే కాదు సోదరులారా ఈ భూమి మీద 100 ఏళ్ళు బతకం 1000 ఏళ్ళు బతకం కానీ మన భవిష్యత్ తరం ఉంటుంది ఈ నగరం అభివృద్ధి కొనసాగాలి ఆగద్దు ఎక్కడ కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఎలక్షన్లు వచ్చినాయి మాకోటేయి 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 అంతే ఉన్నారు ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీజేపీ పార్టీ చూడలేదా మనం 40-50 సంవత్సరాలు చూసిన పార్టీలు మళ్ళీ వచ్చినాయి ఏమంటే ఒక కోటేయ్య అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏం చేస్తావు కోటు మొన్న కర్ణాటక వేరు అందరూ వీరు పాదయాత్ర చేసిన మొత్తం మంచి కర్ణాటక పోయినాక 5 నెలలు అయిపోయాయి కాడెత్తేసి వచ్చిర్రు ఇప్పటికీ కరెంటు లేదు ఆ రైతులు కాలు మొక్కిర్రు తెలంగాణ రైతులు వీళ్ళు నమ్మకుడు దొంగలు అని చెప్పి పాదయాత్ర చేసిన తెలంగాణలోకి వీళ్ళు నమ్మకుడు అని చెప్పేసి బస్సుల మహిళకు ఆడలు ఫ్రీ అన్నారు డీజిల్ లేక బస్సులు ఆగిపోయినాయి అక్కడ అప్పుడు గా కాంగ్రెస్ పార్టీ గా దోపిడీ ఇక్కడ తెలంగాణ కర్ణాటక చేసింది రేషన్ షాపులో బియ్యం లేవు మా దగ్గరికి వచ్చి బియ్యం ఇస్తా ఉన్న పరిస్థితి వచ్చింది వీళ్ళు మళ్ళీ పోతారు అక్కడికి అయిపోయి ఒక ఓటేసిండ్రు 5 సంవత్సరాలు వాళ్ళని ఎవరేం చేయలేరు కానీ ప్రజలు బలవుతారు కదా అక్కడ కర్ణాటక ప్రజలు బలవుతారు ఇక్కడ మనం ఆచి తూచి తస్మా జాగ్రత్త ఒక్క తప్పు జరిగితే 50 ఏళ్ళు మళ్ళీ ఎనుకపోతాము ఒక తప్పు జరిగితే కేబుల్ బ్రిడ్జ్ నడుతుందా ఆగిపోతుంది ఒక తప్పు చేస్తే రివర్ ఫ్రంట్ ఆగిపోతుంది ఒక తప్పు చేస్తే మెడికల్ కాలేజ్ ఆపిస్తారు ఒక తప్పు చేస్తే నిరంతరం అభివృద్ధి ఆపెత్తరు దొంగల పాలవుతుంది మీరు దయచేసి మీరు విజ్ఞులు మిమ్మల్ని ఒక ఓటు అనుకుంటలే మీరు మీరు ఒక వ్యవస్థ మీరు చెప్తే 10 మంది వింటారు తప్పు జరిగితే 40-50 సంవత్సరాల దరిద్రాన్ని చూసినాం మనము మళ్ళీ తప్పు జరిగితే ఈ యొక్క తెలంగాణను అప్పలపాలు చేస్తారు కుక్క దింపిని సర్పం చేస్తారు మనకు ఢిల్లీ పాలకులు వద్దు తెచ్చుకున్న తెలంగాణ పోరాటం చేసిన ఢిల్లీ మీదనే తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులు పెట్టండి మేము కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలను గంగులకమ్మకి ఎమ్మెల్యే కావాలను మీకు చెప్తలేము కానీ భవిష్యత్ తరానికి ఒక అండగా మనం ఉండాలి ఏముంటుంది ఢిల్లీ పాలకులకు ఏముంటుంది వాళ్ళకి ఆంధ్ర కావాలి కర్ణాటక కావాలి ఛత్తీస్గఢ్ కావాలి గుజరాత్ కావాలి కేసీఆర్కి ఏముంటుంది ఒక తెలంగాణ మంచిగా ఉండాలని చూసుకుంటాడు పోరాటం చేస్తారు కాబట్టి సోదరులారా మీ అందరికి విఘ్నున్న మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకోను మీరు ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ కోసం మీరు పోరాటం చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందు తెలంగాణ అభివృద్ధి అయింది మీ కళ్ళ ముందు తెలంగాణ దగా కాకుండా చూసుకోండి మీరు తెచ్చుకున్న తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే ముందు కంటే పెరిగిన మరింత హీట్ రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్ ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళ్తుంది మీ హిట్ టీవీ త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.